ప్రధాని మోడీ ఏం మాట్లాడతారని యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ని మే మూడు వరకు పొడిగించారు ప్రధాని మోడీ. ఇప్పటిదాకా అన్ని వర్గాల ప్రజలు ఎంతో కష్టపడ్డారు. దేశాన్ని కరోనా నుంచి కాపాడడానికి సెల్ఫ్ డిసిప్లిన్ పాటించారు. లాక్డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమయ్యారు. ఎన్నో అష్ట కష్టాలు పడి మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చితే ఇవాళ ఇండియా చాలా సేఫ్ సిచ్యుయేషన్ లో ఉందంటే ప్రజల భాగస్వామ్యం వల్లే సాధ్యమైందని చెప్పి మోడీ అన్నారు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఏదైతే మనం రాజ్యాంగంలో పొందుపరిచామో అది ఏంటో ఎలా ఉంటుందో యునైటెడ్ ఎఫర్ట్ అనేది ప్రజలు చేసి చూపించారు అని చెప్పి అన్నారు. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు, ఆయన కూడా స్మరించుకుంటూ ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం, ఒక క్లిష్టమైన సిచ్యుయేషన్ నుంచి ఎలా బయటకు రావాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి కూడా ఆయన కోట్ చేశారు. అండ్ ఒక నెల క్రితం వరకు మిగిలిన దేశాలతో ఆల్మోస్ట్ సమానంగా ఉన్న భారతదేశం ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రజలందరి సహకారం వల్ల మొత్తం అన్ని దేశాలని వెనక్కి నెట్టేసి మనం ఒక మెరుగైన సిచ్యుయేషన్లో ఉన్నాం కరోనాని కట్టడి చేయడంలో అని చెప్పన్నారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. మరొకసారి రీట్రేట్ చేశారు ప్రధాని మోడీ, ప్రాణం ముఖ్యం. ఆర్థికంగా చాలా కష్టాలు రావచ్చు, చాలా నష్టాలు రావచ్చు, వస్తున్నాయి కూడా, బట్ ఏవి కూడా ప్రజల ప్రాణాల ముందు ఏది కూడా పెద్ద ఎక్కువ పెద్ద ఇష్యూ కాదు అని చెప్పన్నారు. అన్ని వర్గాలు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు లాక్డౌన్ ని కంటిన్యూ చేయాలి అని చెప్పి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మే 3 వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. అండ్ కొత్త ప్లేసెస్ లోకి కరోనా ఎంటర్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి కూడా ప్రధాని అన్నారు. హాట్స్పాట్స్, ఆల్రెడీ కొన్ని హాట్స్పాట్స్ ని గుర్తించాయి అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లో. అక్కడ మరింత అప్రమత్తత అవసరం, అక్కడ మరింత రెస్ట్రిక్షన్స్ అవసరం అని చెప్పన్నారు. ఏప్రిల్ 30 వరకు అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల మీద గట్టిగా నిఘా ఉంటుంది, క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అక్కడ ఎక్కడైతే కొత్త కేసులు నమోదు కావో, లేకపోతే ఆల్రెడీ హాట్స్పాట్స్లో కేసులు అంటే రికవరీ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగితే అలాంటి చోట్ల కొంత సడలింపు ఇచ్చే అంశాలని పరిశీలిస్తాము అని చెప్పన్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ కేసులు పెరగడము లేదా కొత్త కేసులు నమోదవడం కనుక జరిగితే ఖచ్చితంగా ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని చెప్పి కూడా ఆయన సూచనలు, సంకేతాలు ఇచ్చారు. అండ్ ఖచ్చితంగా రాబోతున్న ఒక వారం చాలా కీలకం అండ్ చాలా స్ట్రిక్టివ్ కూడా ఉండబోతోంది అని చెప్పారు. అండ్ రేపు దీనికి సంబంధించి అంటే ఏప్రిల్ 20 తర్వాత ఎలాంటి గైడ్లైన్స్ ఉంటాయి లాక్డౌన్కి సంబంధించి, సడలింపు ఒకవేళ ఇద్దాము అనుకుంటే ఎలాంటివి ఉంటాయనేది రేపు గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. అండ్ కరోనాకి సన్నద్ధంగా ఉంది భారతదేశం. 100,000 beds అండ్ more than 600 hospitals కేవలం కరోనాని ట్రీట్ చేయడానికే 600 పైగా హాస్పిటల్స్ ఆల్రెడీ దేశవ్యాప్తంగా సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పన్నారు. అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని రక్షించుకోండి, ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇమ్యూనిటీని పెంచుకోండి, అలాగే లాక్డౌన్ తాలూకు లక్ష్మణ రేఖని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అన్నారు. ఎవరైతే అన్నార్తులు ఉన్నారో, నీడీ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయండి, భోజనం పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పారు. అండ్ దయచేసి ఎవరు కూడా పెద్ద పెద్ద జాబ్స్ లేకపోతే ఎంప్లాయర్స్ ఎవరు కూడా జాబ్స్ కట్ చేయొద్దు అని చెప్పన్నారు. అండ్ హెల్త్ వర్కర్స్, పోలీసులు, ఈ టైంలో ఎవరైతే మనం హెల్త్ వారియర్స్ అని చెప్పి మాట్లాడుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా గౌరవిద్దామని చెప్పి ఈ 7 అంశాల్లో దేశ ప్రజలందరూ నాతో కలిసి రండి అని చెప్పి ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. अब आगे कैसे बढ़ें, हम विजयी कैसे हो, हमारे यहां नुकसान कम से कम कैसे हो, लोगों की दिक्कतें कम कैसे करें, इन बातों को लेकर राज्यों के साथ निरंतर चर्चाएं की है. और इन सभी चर्चाओं में से एक बात उभर करके आती है, हर किसी का यही सुझाव आता है, नागरिकों की तरफ से भी यही सुझाव आता है कि लॉकडाउन को बढ़ाया जाए. कई राज्य तो पहले से ही लॉकडाउन को बढ़ाने का फैसला कर चुके हैं. साथियों,
सारे सुझावों को ध्यान में रखते हुए ये तय किया गया है कि भारत में लॉकडाउन को अब 3 मई तक और बढ़ाना पड़ेगा, यानी 3 मई तक हम सभी को, हर देशवासी को लॉकडाउन में ही रहना होगा। इस दौरान हमें अनुशासन का उसी तरह पालन करना है जैसे हम करते आ रहे हैं। मेरी सभी देशवासियों से ये प्रार्थना है कि अब कोरोना को हमें किसी भी कीमत पर नए क्षेत्रों में फैलने नहीं देना है। कोरोना वैश्विक महामारी के खिलाफ भारत की लड़ाई बहुत मजबूती के साथ आगे बढ़ रही है। आप सभी देशवासियों की तपस्या, आपके त्याग की वजह से भारत अब तक कोरोना से होने वाले नुकसान को काफी हद तक टालने में सफल रहा है। आप लोगों ने कष्ट सहकर भी अपने देश को बचाया है, हमारे इस भारतवर्ष को बचाया है। मैं जानता हूं आपको कितनी दिक्कतें आई है, किसी को खाने की परेशानी, किसी को आने जाने की परेशानी, कोई घर परिवार से दूर है, लेकिन आप देश की खातिर एक अनुशासित सिपाही की तरह अपने कर्तव्य निभा रहे हैं। मैं आप सबको आदरपूर्वक नमन करता हूं। हमारे संविधान में जिस वी द पीपल ऑफ इंडिया, वी द पीपल ऑफ इंडिया की शक्ति की बात कही गई है, यही तो है वो बाबा साहब डॉक्टर भीमराव आंबेडकर जी की जन्म जयंती पर हम भारत के लोगों की तरफ से अपनी सामूहिक शक्ति का ये प्रदर्शन, ये संकल्प बाबा साहब को सच्ची श्रद्धांजलि है। बाबा साहब का जीवन हमें हर चुनौती को अपनी संकल्प शक्ति और परिश्रम के बलबूते पर पार करने की निरंतर प्रेरणा देता है। मैं सभी देशवासियों की तरफ से बाबा साहब को नमन करता हूं। साथियों, ये देश के अलग अलग हिस्सों में अलग अलग त्योहारों का भी समय है, और वैसे भी भारत तो उत्सवों से भरा रहता है, उत्सवों से हरा रहता है, उत्सवों के बीच खिलखिलाता रहता है। बैसाखी, पोहेला बैशाख, पुथांडू, बोहाग बिहू, विशु के साथ अनेक राज्यों में नए वर्ष की शुरुआत हुई है। लॉकडाउन के इन बंधनों के बीच मैं देश के लोग जिस तरह नियमों का पालन कर रहे हैं, जितने संयम से अपने घरों में रहकर
त्योहार बड़ी सादगीपूर्ण तरीके से मना रहे हैं, ये सारी बातें बहुत ही प्रेरक है, बहुत ही प्रशंसनीय है। मैं नए वर्ष पर